ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:13. ఎవ్రీథింగ్ ఈజ్ అన్కవర్డ్ అండ్ లేడ్ బేర్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ గాడ్. Hebrews 4:13. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో దేవుని కన్నులకు మరుగైన విషయము, ఆయన గ్రహించలేని చూడలేని సంగతులు ఏమీ లేవు. ఆయన ప్రతి వాటిని శోధించగలడు. ఈ ప్రపంచంలో అనేకులు తాము చూడలేని వాటిని చూడడానికి పరిశోధనలు చేస్తుంటారు. ఎంత దూరము ఉన్నదానినైనా, ఎంత చిన్న వస్తువునైనా చూసి అందులో ఏముందో తెలుసుకోవడానికి ఎన్నో రకాల వస్తువులను కనిపెట్టారు. గ్రహాలను చూడడం కోసం టెలిస్కోప్లను కనిపెట్టారు. చిన్న చిన్న బ్యాక్టీరియాలను చూడడానికి మైక్రోస్కోప్ను కనిపెట్టారు. మన శరీరంలోని లోపాలు గమనించడానికి రకరకాల స్కానింగ్లను వాడుతున్నారు. ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి కనిపెట్టి శోధించగలుగుతున్న మనుషులు, ఒక మనిషి యొక్క హృదయంలో ఏముందో, అతను ఏమి ఆలోచన చేస్తున్నాడో మాత్రం ఎప్పటికీ కనుగొనలేరు. ఎందుకంటే అటువంటి టెక్నాలజీ భూమి మీద ఎవ్వరూ తయారు చేయలేరు, అది అసాధ్యం. కానీ సర్వము ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయిన దేవుని కన్నులకు మాత్రం మన యొక్క ప్రతి ఆలోచన, మన యొక్క ప్రతి స్పందన తేటగా కనబడుచున్నది. బైబిల్ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగానున్నది. అనగా దేవుని దృష్టికి మరుగైనది అంటూ ఏమీ లేదు అని మనం గ్రహించాలి. కాబట్టి మనము ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచన చేస్తున్నా, అది నా దేవుడు చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు అని తెలుసుకోవాలి. మన యొక్క ప్రతి ఆలోచన పవిత్రమైనదిగా ఉండాలి. మన యొక్క తలంపుల్లో కూడా ఏ దోషము కనపడకూడదు. ఎందుకనగా మన దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు గనుక మనము ఆయనకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఈరోజు నీవు చేస్తున్న ఆలోచనలు ఎవరికీ తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి తెలుసు. కాబట్టి ఆయన నిన్ను ఒకరోజు నీ యొక్క చెడ్డ ఆలోచనలను బట్టి లెక్క అడుగుతాడు. ఒక 20 సంవత్సరాల కిందట ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారు ఏమి చేస్తున్నారో వారి బాస్కు తెలియాలంటే వారిని దగ్గర ఉండి చూడాలి, వారి పనిని గమనించాలి. లేదంటే వారు చేసే పని ఏమిటో తెలుసుకోలేడు. వారు పని చేస్తున్నారో లేదా టైంపాస్ చేస్తున్నారో కూడా అర్థమయ్యేది కాదు. బాస్ వచ్చి ఏదైనా లెక్క అడిగినప్పుడు ఏదో ఒక దొంగ సమాధానం చెప్పి తప్పించుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ప్రతి ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వారి బాస్ అక్కడున్నా లేకున్నా ప్రతిదీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అతను ఎక్కడున్నా మొబైల్ ఫోన్లో సైతం వారు ఏం చేస్తున్నారనేది చూడవచ్చు. జాబ్ చేసేవారు కూడా మా బాస్ చూస్తాడు అనే భయంతో సీసీ కెమెరాలకి భయపడైనా కరెక్ట్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ విషయం ఆలోచిస్తున్నా దేవుడు చూస్తున్నాడు అని భయపడి భయభక్తులతో జీవించాలి. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట మనము ఎవరికీ తెలియదు అనుకొని చేసిన పాపాలన్నీ బయలుపరచబడి ఉన్నాయి. ఆయన ప్రతి వాటిని చూస్తున్నాడు. ఆయన యొక్క ప్రకాశవంతమైన ముఖ కాంతిలో ఏ రహస్యము కూడా దాగి ఉండలేదు. ఈరోజున ఈ యొక్క వాక్య భాగమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవనుకుంటున్నావేమో నేను చేస్తున్న పాపము వ్యభిచారము ఎవరికి తెలియదు, నేను చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తున్నాను, నా భార్య లేదా నా భర్త ఎవ్వరూ కూడా నేను చేస్తున్నది కనిపెట్టలేరు అని నీవు ఆలోచన చేస్తున్నావేమో. నేను చేస్తున్న దొంగతనం, మా అమ్మకి నాన్నకి తెలియకుండా డబ్బు తీసుకొని చేస్తున్న జల్సాలు, చెడు వ్యసనాలు ఎన్నో ఉన్నాయి. వాటిని వారు చూడడం అసాధ్యమని సంబరపడుతున్నావేమో. ఘోరాలు పాపాలు చేసేవారు, వేరే వారిని వారికి తెలియకుండా భలే మోసం చేశాము అనుకునేవారు, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఎవరికీ తెలియకుండా చీకటిలో చేస్తున్న ప్రతి అపవిత్రత కార్యము, ప్రతి అతిక్రమణ
దేవుని ఎదుట స్పష్టంగా కనబడుతుంది. నిన్ను నమ్ముకున్న వారికి, మోసం చేస్తున్న వారికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరత రాకపోవచ్చేమో, కానీ ఏదో ఒకరోజు నీవు దేవుని ఎదుట నిలవబడవలసిన దినము వస్తుంది. ఆ రోజు నీవు చేసిన ప్రతి చెడ్డ తలంపుకు గాను, ప్రతి అతిక్రమము గాను తప్పక సమాధానము చెప్పాల్సి ఉంటుంది అని గ్రహించు. నీ యొక్క ఆత్మకు నీవే బాధ్యత వహించాలి. కాబట్టి అది నిత్య రాజ్యములో ఉండాలో, నిత్య నరకములో ప్రవేశించాలో నీ చేతుల్లోనే ఉంది. గనుక దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించు. నీవు చేసే పని నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు చూడకపోయినా సమస్తమును సృజించిన దేవుడు చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలము ఆయన నాకు ఇస్తాడు అని గమనించి జాగ్రత్తతో ఎవరిని మోసపరచకుండా ప్రతి విషయమందు నీతి న్యాయము కలిగి దేవుని ఎదుట నిందారహితముగా జీవించువారి వలె ఉండాలి. ఈ వాక్యభాగము దేవుడు దీవించునుగాక. వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల మా రాజా, సర్వోన్నతుడా, సర్వజ్ఞాని అయ్యున్నవాడా, మీకే మీ యొక్క నామమునకై లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ లోకములో మీ కన్నులకు మరుగైన విషయము, మీరు గ్రహింపలేని, మీరు చూడలేని సంగతులు ఏమీ లేవు అని, ప్రతి వాటిని శోధించగలరని, మీ దృష్టికి మా ఆలోచన, మా యొక్క ప్రతిస్పందన తేటగా కనబడుచున్నదని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు వందనములు తండ్రి. అయ్యా, మా ఆలోచనలు మీ ఎదుట పవిత్రముగా ఉంచుకునుటకు సహాయము దయచేయండి. తలంపుల్లో కూడా మేము దోషము చేయకుండా మమ్మల్ని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. విశ్వాసముతో వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారి జీవితంలో కార్యమును జరిగించండి ప్రభువా. అయ్యా, ఎందరైతే కుటుంబంలో శాంతి సమాధానాలు లేక బాధపడుతున్నారో ప్రభువా, అయా మీకు మొరపెట్టుచున్నారో ప్రభువా, వారి యొక్క మనవులను మీరు ఆలకించండి. వారికి శాంతి సమాధానాలను దయచేయండి. మీ యొక్క మహిమను వారికి కనబరచండి ప్రభువా. అయా, అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. అయా, మీ యొక్క మహిమను వారికి కనబరచండి తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు, కానీ అప్పు ఇచ్చేవారిగా వారిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాము తండ్రి. అనారోగ్య సమస్యలతో ఎందరైతే ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న బిడ్డలు, బీపీ షుగర్తో బాధపడుతున్నటువంటి బిడ్డలు, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నటువంటి బిడ్డలు, కరోనాతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి ప్రభువా. ఎందరైతే మరణ పడకపై ఉండి అయా మీకు మొరపెట్టుచున్నారో, ప్రతి ఒక్కరి మొరణ మీరు ఆలకించండి. యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభువా. వారికి సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా నిలవబెట్టండి ప్రభువా. మీ గాయపడిన హస్తమును వారిపై ఉంచమని, అయ్యా అద్భుతమైనటువంటి విడుదలను వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. సొంత గృహము లేక ఎందరైతే తండ్రి మీకు మొరపెడుచున్నారో, వారికి సొంత గృహములను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే తండ్రి జాబు లేక ప్రయత్నాలు చేస్తూ విఫలమైతూ ఉన్నారో ప్రభువా, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రయత్నమును మీరు సఫలపరచండి. జాబు లేని బిడ్డలకు జాబును అనుగ్రహించండి. అయా మీ సాక్షిగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి ప్రభువా. అయా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. కోర్టులో ఉన్నటువంటి కేసులను మీరు కొట్టివేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇంకా మ్యారేజ్ కాని బిడ్డలు ఉన్నారు ప్రభువా, అయా మీ చిత్తంలో వారి మ్యారేజ్ అవుటకు సహాయము దయచేయమని, వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేస్తారని నమ్ముతూ యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మా యొక్క ఆదరణ వాక్యము తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగాక. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మీకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకొని
యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా కావడానికి మీరు విన్నటువంటి వాక్యమును మీ తోటి బంధువులకు మీ మిత్రులకు షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.